శ్రీశ్రవణం ఛానల్ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నిన్నటి కథలో ఈ సుదర్శనుడు రాజకుమారులు వాళ్ళ మాటలంతా కూడా విని వాళ్ళందరికీ కూడాను ఇది దైవ నిర్ణయం కాబట్టి నేనేమి చేయలేను అంతా ఆవిడ చేతిలో ఉంది ఆవిడ ఎలా చేస్తే అలాగా నేను ఒప్పుకుంటాను ఆవిడే నన్ను చూసుకుంటుంది అన్న విషయం కూడా చెప్పడంతో వాళ్ళందరూ ఇతని నిజాయితీకి నమ్మి సైలెంట్ అయిపోయారు కానీ యథాజిత్తు మాత్రం కించిత్తు కోపంతోనే ఉన్నాడు ఈలోపు ఈ శశికళ అక్కడికి రావడం స్వయంవరం గురించి ఆవిడ వాళ్ళ తండ్రి గారితో నాన్న నేను ముందే నీకు చెప్పాను కదా నేను చేసుకునే వ్యక్తి ఎవరో నేను అతన్ని తప్పితే ఇంకొకరిని చేసుకోను ఇలా సభా మధ్యలోకి నేను రాను నీకు వీలుంటే అతనికి ఇచ్చి నన్ను పెళ్లి చేసే అని చెప్పడం తండ్రి పాపం కూతురు మాట అర్థం చేసుకుని సభ మధ్యలోకి వచ్చి అందరితోటి ఆ అమ్మాయి అన్న మాటలు చెప్పడం వాళ్ళందరూ కూడాను సరే కరెక్టే కదా అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం ఏ విధంగా బలవంతం చేస్తాం అంటూ అందరూ సైలెంట్గా లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాం ఈలోపు యథాజిత్తు లేచి నువ్వు ఏ రకంగా మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేసావేమిటి ఇది తప్పు కదా ఇప్పుడు నువ్వు మర్యాదగా నీ కూతుర్ని మా మనవడికిచ్చి పెళ్లి చేస్తావా లేదా శత్రుజిత్తుకిచ్చి లేకపోతే మేము యుద్ధం చేస్తాం అని డిక్లేర్ చేసేసాడు దాంతో సుభాగుడికి ఏం చేయాలో తోచక అంతఃపురానికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్పాడు బాబు బాబు యుద్ధం వస్తుంది తల్లి ఎలాగో అలాగా అమ్మాయిని కాస్త నచ్చ చెప్పి ఈ పెళ్లికి ఒప్పించు అని చెప్పాట ఈరోజు ఏం జరుగుతుందో మనం చూద్దాం ఆవిడ కంగారు పడుతూ శశికళ దగ్గరికి వెళ్ళింది పరిస్థితి అంతా వివరించింది తండ్రి దీన అవస్థను అర్థం చేసుకోమంది నీ కోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి మన దేశానికి కూడాను క్షేమం కాదు దయచేసి నువ్వు ఆ సుదర్శుణ్ణి మర్చిపో మరొక రాకుమారుని ఎవరినైనా వరించు నీ ఇష్టం కాదని మొండికేసి సుదర్శుణ్ణి వరిస్తే యథాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని హతమారుస్తాడు అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు అందుచేత అతన్ని వదిలే మరొకరిని వరించు నా మాట విను నీ సుఖం కోరి చెప్తున్నాను అంటూ ఆవిడ దగ్గర చెప్పింది తల్లి ఉపదేశించాక తండ్రి కూడా అలాగే చెప్పాడ ప్రేమగా లాలనగా లాభ నష్టాలు స్పష్టంగా బ్యారేజ్ వేసి చెప్పాడు శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా విందిత దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు చెప్పింది ఏమని తండ్రి ఇవన్నీ నేను ఆలోచించాను కానీ వీటన్నిటికన్నా నా వ్రతం నా దీక్ష నాకు ముఖ్యం ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు యథాజిత్తు బెదిరింపులకు కంగారు పెడుతున్నావు అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు ఆ మేరకు నాకు సంతోషం నా నిర్ణయంలో మాత్రం మార్పు ఉండదు బాబు సుదర్శుని తప్ప మరెవరిని భరించను నీకు అంతగా భయం వేస్తే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించే బహిష్కారం విధించు అతను నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నుంచి నిర్గమిస్తాడు తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది మీరేమి చింతించకండి మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అందిటావిడ అమ్మా నీ పట్టుదల నీదేనా మా మాట వినవా కన్న తల్లితనులో ఇంతగా బతిమలాడుతుంటే ఏమిటమ్మా ఈ మండి పట్టుతనం మరొకసారి జాగ్రత్తగా ఆలోచించు సాహసం అన్ని వేళలా పనికిరా తెలుసా ఒకేసారి పలువుడితో విరోధం పెట్టుకోవడం యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా సరే క్షేమం కాదు అదీగాక సుదర్శుడి చేతిలో పెట్టి నీ మాన నిన్ను ఎలా వదిలిపెట్టేస్తాను చెప్పు వివాహం చేయొద్దు కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరేమైపోతారు అసలు చిన్న చిన్నపిల్లవు సాహసం తప్ప మరింకేం కనిపించడం లేదు పోనీలే మరొక పని చేద్దాం మధ్య మార్గం చెప్తున్నాను విను ఒక సులువైన మార్గం చెప్తున్నాను విను అని అన్నమాట కనీసం దీనికైనా అంగీకరించు దీన్ని పణస్వయంవరంగా ప్రకటిస్తాను అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టుగా శివధనస్సుని ఎక్కుపెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శనుడు వరించని అతడు ఆశక్తుడైతే మరొకడు గెలుచుకుంటాడు గెలుచుకొని అప్పుడు ఎవరికీ ఏ వివాదం ఉండదు అందరూ అంగీకరిస్తారు సరేనా దీనికైనా ఒప్పుకో అన్నట్టు తండ్రి తండ్రి వినడానికి నీ ఆలోచన బానే ఉంది కానీ సందేహాలకు సంశయాలకు నేను తావు ఇవ్వను సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు మరొకరిని వరించడం అన్నది అసంభవం మహాపాపం పుణ్య పాపాలకు ఆది కారణం మనస్సే కదా కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్య పాప ఆలోచనలు ఏవైతే ఉంటాయో మనస్సులో రేకితదే చాలు వాటి ఫలితం వాటికే ఉంటుంది నన్ను పణంగా నువ్వు ఇప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఆ రాకుమారులందరికీ నేను వశమైనట్టే కదా ఒకడే గెలిస్తే సరే ఇద్దరూ ముగ్గురో గెలిచారనుకుందాం అప్పుడేమవుతుంది మళ్ళీ కొత్త వివాదం మొదలవదు నన్ను సుదర్శుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడవై రాజధానిలో నిలిచిపో నేను ఒక్కతనే అతడితో పెడతాను యుద్ధమైనా జరిగేది అతడే చూసుకుంటాడు నీకు నీ రాజధానికి ఏ రకమైన హాని ఉండదు ఈ రాత్రికి రాత్రి మంత్రాలతోటి క్లుప్తంగా మా వివాహం జరిపించే నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు సంధి కుమారుడు నా సుదర్శునుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అంటూ ఆవిడ వివరించి చెప్పేసింది త్వర త్వరగా స్వయంవర సభా మండపానికి చేరుకున్నాడు అందరికీ సవినయంగా నమస్కరించి రాకుమారులారా మీరంతా మా ఆతిథ్యానికి మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురు చూస్తున్నాయి రేపటికి ఏమైనా అమ్మాయిని ఒప్పించగలనేమో ట్రై చేస్తాను కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదు కూడా అని నా అభిప్రాయం అందుచేత అమ్మాయిని సమగ్రంగా చర్చించి ఒప్పించడానికి ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాట అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ విడిది గృహాలకు వెళ్ళిపోయి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు ఈ లోప ఏం చేశాడు విశ్వాస పాత్రులైన వేద పండితుల్ని అక్కడికి తీసుకొచ్చి ఆ రాత్రి శశికళ సుదర్శన వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు నూతన వస్త్రద్వయం కుండల ద్వయం రెండు వందల మదపు మాంచి గుర్రాలు ఇచ్చి రెండు వందల రథాలు రెండు వందల ధనస్సులు బాణాలు ఆయనకి ఇచ్చేట కొడుకులు కోడల్ని చూసి మనోరమ మనసు శాంతించింది ఒక నిధి దొరికినందుకు సంబరపడింది సాలంకృతులైన దాసీ జనాన్ని వెయ్యి మందిని కూతురికి బహుమతిగా ఇచ్చి సుబాహుడు భార్య అనమాట కొంతమంది దాసీ జనాల్ని అంటే కొంతమంది సర్వెంట్స్ని కూడాను ఇచ్చి పంపించింది నూరు ఆడ ఎనుగులను ఇచ్చారు వాళ్ళు రత్నాభరణాలు దివ్య వస్త్రాలు లెక్కలేదు ఇంకా రెండు వందల శకటాలను సమర్పించారు వంట పాత్రలతో నిండిన రెండు వందల శకటాలను సమర్పించారు మిగతా బహుమతులను మోసుకెళ్ళడానికి మూడు వందల వంటలు క్యామెల్స్ అనమాట అవి కూడా సిద్ధపరిచారు అంతా అయ్యాక సుబాహుడు మనోరమా దేవి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించి ఉత్తమ క్షత్రియ కుల సంజాత నేను నీ దాసు మనోగతం ఏదైనా ఉంటే తెలియజే అన్నాడు మనోరమ కళ్ళల్లో ఆనంద పాష్పాలు వచ్చేట పట్టరాణి సంతోషంతో పరవశించి మహారాజా నీకు నీ వంశానికి శుభం సకల సమృద్ధులు సమకూరుగా నీకంత మంచి అవుగాక మా అబ్బాయికి నీ కన్యారత్నాన్ని ఇచ్చారు చాలు అంతకు మించి సమ్మానం నాకు ఇంకొకటి ఏది ఉండదు ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా నాకు మాటలు కూడా అందట్లేదు నేను వంది పుత్రికను కాను మాగద పుత్రికను కాను అయినా నా వాళ్లని నేను పొగడడం ఏమిటి మీ సంబంధం వల్ల ఈవాళ్ళ మా అబ్బాయి సుమేరు సదృష్డయ్యాడు రాజహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర మీ పవిత్రత ఎటువంటిదో అర్థం చేసుకోగలను ఆనందంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది తండ్రిని కోలిపోయి రాజ్యం కోలిపోయి నిర్ధనుడై కందమూలాలు పలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరివాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు సమాన స్థాయి చూసుకుంటారే గాని ఇలాగా గుణవతి రూపవతి అయిన కన్యను ఎవరు కూడాను మా అబ్బాయి లాంటి వారికి ఇవ్వరు మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కృతజ్ఞత ప్రకటిస్తున్నాను అంటూ ఆవిడ బదులు పలికే సరికల కూడాను ఎంతో సంతృప్తి చెంది మళ్ళీ నమస్కరించి సవినయంగా ఒక ప్రతిపాదన చేశాట రాజపుత్రి మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి ఈ కాశీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి నేను సేనాధిపతిగా ఉంటాను లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనూ మరో నగరంలోనూ ఉండడం నాకు సమ్మతి కాదు పడినంతకాలం కష్టాలు పడ్డారు ఇప్పుడు అన్ని రాజభోగాలు తిరిగి అనుభవించండి ఇంకా ఈ రాకుమారులు అంటారా వారి సంగతి నేను చూసుకున్నాను రెండే రెండు దారులు కనబడతాయి స్వయంగా పెళ్లి జరిపిన విషయం సవినయంగా మనవి చేస్తాను సమ్మతించి వెళ్ళిపోయారా సరే సరే కాదని యుద్ధానికి వచ్చారా తప్పదు కదా అప్పుడు జయాపజయాలు దైవాధీనాలు నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారిష్టం వారి ఆలోచనలు ఇటు సాగుతాయో కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారా అని అనుకుంటాం చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్ట ఆ మాటలకు మనోరమ మరింత ప్రసన్నరాలై ధైర్యం చెప్పిందిట మహారాజా అధైర్యపడకు జగదంబికను ధ్యానించు ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు అంతా సుఖాంతమే అవుతుంది మా అబ్బాయి త్వరలో అయోధ్య సింహాసనాన్ని కూడా అధిష్టిస్తాడు నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో ఆశ్రమవాసం మాకి అట్టే కాలం ఉండదు మా రాజ్యం మాకు దక్కుతుంది సెలవు ఇయ్యి మేం బయలుదేరుతాం అందిట ఇంతలో తెల్లబారిపోయింది ఎంత గుట్టుగా జరిపిన శశికళ సుదర్శన వివాహం రాకుమార్లకి తెలిసిపోయింది అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర్ ముఖద్వారం దాటి వెలుపల మాకు అమ్మేశారనమాట అన్నమాట బయటకు వచ్చి అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళతో యుద్ధం చేయడానికి సుబాహుడు చేసింది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్ళిపోగా మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు సుబాహుణ్ణి సుదర్శుణ్ణి సంహరించి శశికళను అపహరించుకుపోదామనే దురాలోచనలో కూడా ఉన్నాడు కొంతమంది యథాజిత్తు శత్రుజిత్తు వాళ్ళిద్దరికి కోపం అయితే బోళ్ళంత వచ్చేసింది సుబాహుడు వీరందరి దగ్గరికి వచ్చాట వచ్చి రాజులు మొహాలు బిగించుకుని మౌనంగా నిలబడి ఉండని చూసి నమస్కరించి అతను చాలా వినమ్రతతో ఇలా చెప్పాటేమని క్షత్రియ వంశులారా సహృదయులారా దయామయులారా నగరంలోకి దయచేయండి హితమో అహితమో తెలియదు కానీ మా అమ్మాయి సుదర్శుణ్ణి వివాహం ఆడింది కోపగించకండి ఉపశమించండి ఇచ్చా స్వయంవరం కదా సుదర్శుణ్ణి వరించాను మరెవరిని వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా జరిపించాను మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నట్ట సుబాహు చాలా గొప్ప పని చేసావయ్యా సంతోషం ఇక నువ్వు దయచేయవచ్చు చేయవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండి ఉంటాయి చూసుకో వెళ్ళు మా నగరాలకి మేము పోతాం అన్నారు ఆ రాకుమారులు వీళ్ళ పన్నాగం ఏమిటో ఏం చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు యథాజిత్తు నాయకత్వంతో కూడబలుక్కుని సేనా సమేతుడైన రాకుమారులు శశికళ సుదర్శనులు భరద్వాజాశ్రమానికి వెళ్లే దారిలో కాపలకాశ సుదర్శుణ్ణి మనోరమని చంపాలి శశికళను అపహరించాలి ఇది వారి లక్ష్యం లేకపోతే వీడి కూతురు పెళ్లి చూసి వెళ్ళడానికా మేము వచ్చింది అలా వెడితే మన పరువేం కాను సొంత రాజ్యంలో ఇంకా తల ఏమైనా ఎత్తుకోగలమా ఇవి వాళ్ళ ఆలోచనలట ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి ఆరు రోజుల పాటు శశికళ సుదర్శనను రాజధానిలోనే ఉంచేశాడు సుబాహుడు అప్పటికీ చారుల ద్వారా యథాజిత్తు వృద్ధులు పన్నుగడ తెలిసిపోయిందనమాట ఆయనకంటే యథాజిత్తు వాళ్ళతో పాటు చేతులు కలిపిన మిగతా రాజులు ఉన్నారు కదా వాళ్ళ ఆలోచన గ్రహించి ఆయన ఈ విధంగా సిక్స్ డేస్ పోస్ట్ పోన్ చేసేసారు వాళ్ళు చిత్రంగ బలాలు తోడిచ్చి శశికళ సుదర్శనను మనోరమాదేవిని సాగరింపాడు వెనకగా తాను మరింత సైన్యంతో కదిలేట సుదర్శుడు రథం వేగంగా పరుగులు తీస్తోంది కొంత దూరం వెళ్లేసరికలా శత్రు సైన్యాలు అడ్డగించాయి శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు సుదర్శనుడు వాటి మధ్యలోనే ముక్కలు ముక్కలు చేసేసట్ట యథాజిత్తు విజృంభించాడు ధనస్సు నుంచి పుంకాను పుంకాలుగా బాణాలు కురిపించేస్తున్నాడు సుదర్శనుడు తగిన రీతిలో సమవుజ్జీగా సమాధానం చెప్తున్నాడు అంతలోకి సుబాహుడు అక్కడికి వచ్చాడు యుద్ధానికి దిగబోయాడు సుదర్శనుడు వారించాడు ప్రధానంగా యుద్ధం శత్రుజిత్తు యదాజిత్తుల మధ్యలో అనమాట సుదర్శనుడికి జరుగుతుంది మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు సంగ్రామం తీవ్ర స్థాయికి చేరుకుపోయిందిట దారుణంగా జరిగిపోతుంది హఠాత్తుగా అక్కడ దేవి ప్రత్యక్షమైంది మరి ఏవిడ జరిగింది దేవి ప్రత్యక్షం అయిన తర్వాత ఏం చెప్పింది ఆవిడ అదంతా కూడాను మనం రేపటి కథలో విన్నాం అంతవరకు సెలవు